హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే వీడియో ఏంటంటే స్వీట్గా స్పైసీగా కాకరకాయ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు ఇప్పటి వరకు నార్మల్గా ఫ్రైస్ అలా తిని ఉంటారు, ఇది తిని ఉండరు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. మీరు ఇప్పటి వరకు నా వీడియో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా, కింద రెడ్ కలర్ సింబల్ కనిపిస్తుంటుందండి, దానిలో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాని మీద ఒకసారి మీరు క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చండి. అలాగే నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ స్వీట్ అండ్ స్పైసీ కాకరకాయ కోసం మనకు ముందుగా కాకరకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఇలా రెండు రెడీగా పెట్టుకోండి. అలాగే ఇంకా ఏం అవసరమవుతాయో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం పసుపు, అలాగే కొంచెం తురుము పట్టుకున్న బెల్లం అండి, లేకపోతే దంచిన బెల్లమైనా పర్వాలేదు. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసి నేను రెడీగా పెట్టుకున్నానండి, అది మీకు నేను చూపిస్తున్నాను. ఇలాగా ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి. స్పూన్స్ అంటే కొంచెం గరిట లాంటిది ఉంటుందండి, అలాంటి గరిటతో ఒక ఫోర్ గరిటలు తీసుకున్నానండి నేను ఆయిల్. అలాగా నెక్స్ట్ నేను బాండీ హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత నేను ఇలా కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అందులో కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని నేను ఒకసారి కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచుతానండి, ఎందుకంటే కాకరకాయలు లైట్గా మగ్గిన తర్వాత నేను ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తాను. చూడండి, ఇలా లైట్గా కలుపుకొని మూత పెట్టేశానండి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా బాగా కొంచెం లైట్గా మగ్గిపోయి ఉంటాయండి. ఇలా మగ్గిపోయిన తర్వాత నేను దాంట్లో ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను, ఆనియన్స్ అండి, ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే స్పైసీగా స్వీట్గా కూడా ఉంటుందండి. దీన్ని మనం నేను ఇంతకుముందు వీడియోలో శనగపప్పు పొడుము అని నేను మీకు చూపించాను కదా, శనగపప్పు పొడుము దాంతో కనుక యాడ్ చేసి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని రైస్లోకి తిన్నట్టయితే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చక్కగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇది మనకి ఒక 6 డేస్ ఆర్ 7 డేస్ వరకు మనకి స్టోర్ ఉంటుందండి, స్టోర్ చేసుకోవచ్చు మనం ఏదైనా కంటైనర్లోకి తీసి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కొంచెంసేపు మూత పెట్టాక మళ్ళీ నేను ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా చక్కగా వేగిపోతూ ఉంటాయి ముక్కలు. నెక్స్ట్ ఇందులో వేగిపోయినాయి కదా, నేను నెక్స్ట్ ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఉప్పు కారం యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటానండి. ఇలా చక్కగా నీట్గా, అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను కలిపిన తర్వాత. ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే టిప్ ఏంటి అంటే కాకరకాయ తినడం వల్ల యూజ్ ఏంటో నేను మీకు చెప్తాను. కాకరకాయని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే బిట్టర్ మెలన్ అంటామండి. ఈ బిట్టర్ మెలన్ యూజ్ చేసినట్టయితే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి పోతాయండి. ముఖ్యంగా చెప్పాలంటే స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి కదండి, అలాగే స్కిన్ ఎలర్జీస్ మనకి ఫేస్ మీద వచ్చే పింపుల్స్ కానీ అంటువ్యాధులు కానీ చర్మానికి సంబంధించిన ఎటువంటివైనా కానీ మనకి ఈ కాకరకాయ తినడం వల్ల నయమవుతాయండి. ముఖ్యంగా మొటిమలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ కాకరకాయ జ్యూస్ని పరగడుపున ఒక 6 మంత్స్ తాగాలండి. కాకరకాయ జ్యూస్ని ఒక కాకరకాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. అంటే జ్యూస్ జార్లోగా వేసేసుకొని మిక్సీ చేసినట్టయితే మనకి ఒక జ్యూస్ అనేది ఫామ్ అవుతుంది. దాంట్లో ఒక 1/2 లెమన్ని పిండి కొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. దాన్ని ఒక 6 నెలల పాటు మనం తీసుకున్నట్టయితే మనకు వచ్చే మొటిమలు కానీ అలాగే స్కిన్ ఎలర్జీస్ కానీ మన బాడీలో ఉన్న ఎటువంటి మలినాలనైనా ఇది తీసేస్తుందండి కాకరకాయ అనేది ఆ చేదు వల్ల. అలాగే ఈ జ్యూస్ని ఎవరైనా తాగొచ్చండి, ఎవరైతే క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ అలాగే షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా దీన్ని వాడొచ్చండి. ఇలా వాడినట్టయితే మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతేనండి ఈరోజు నేను మీకు చెప్పే టిప్. బెల్లం యాడ్ చేసుకొని ఆ కర్రీలో కలుపుకోవాలండి చక్కగా. ఈ స్వీట్ అండ్ స్పైసీ కాకరకాయ రెడీ అయిపోతుందండి. చూడండి, మనకు దగ్గర పడిపోతుంది.
ఇలా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో నేను ఆయిల్ ఎక్కువే యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే స్టోర్ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ ఉన్నట్టయితే మనకి బూజు పట్టకుండా ఉండిద్దండి. సో నేను అందుకని కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే వేసుకున్నాను. మన స్పైసీ కాకరకాయ అయితే రెడీ అయిపోయిందండి, రెడీ టు సర్వ్ అండి. నేను ఒక కప్పులోకి తీసి నేను మీకు చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.